ఈ నాలుగు పార్టీలు. ఎంత ముందు జాగ్రత్తగా వాళ్ళు తీసుకున్నారంటే, ఇక ఫోటోలు ఆపేసాను మీద మీరు నిలబడండి, తిరగకుండా ఇటు, ఎందుకంటే చాలా పొలిటికల్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, అందుకే ఒక 1.5 ఇయర్ నుంచే ఓపెన్ పవన్ కళ్యాణ్ గారు మెల్లమెల్లగా టీడీపీని ఎంకరేజ్ చేసుకుంటూ ఎలక్షన్లకు 2 నెలల ముందు పొత్తుకి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీట్లు ఎంత టీడీపీకి? లేలే, టీడీపీకి ఎంత? 16. బీజేపీకి ఎన్ని? బీజేపీ 4. ఏపీలా? చూడండి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి, సారీ 3 వచ్చినాయి, 3 టీడీపీ బీజేపీకి వచ్చినాయి, జనసేనకు 2 వచ్చినాయి, 16 టీడీపీకి వచ్చినాయి. అంటే పక్కా వ్యూహాత్మకంగా ఒక 2 ఏళ్ళ ముందే బీజేపీ, అసలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పట్టు లేదు, అసలు పొలిటికల్ పట్టు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో లేనే లేదు. కానీ అందుకే వాళ్ళు ఏం చేశారు, 2014 ఎన్నికల తర్వాత బీజేపీ పొత్తుల్లే ఎమ్మెల్యేలు గెలిచారు. మళ్ళీ మధ్యలో గ్యాప్ తర్వాత సెంట్రల్లో బలం కావాలి కాబట్టి డైరెక్ట్గా బీజేపీకి సింగిల్ మెజారిటీ వచ్చే అవకాశాలు కేంద్రంలో బీజేపీకి లేదు కాబట్టి, అందుకే పవన్ కళ్యాణ్ మధ్యవర్తితనం చేయడం వల్ల టీడీపీని, పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని మెయింటైన్ చేసారు వాళ్ళు. టీడీపీ కూడా బీజేపీ కేంద్రంలో సపోర్ట్ అవసరం, ఎందుకంటే జగన్ టీడీపీ చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి జైలు వేస్తున్నారు కాబట్టి మోరల్ సపోర్ట్ అవసరం, కేంద్రం సపోర్ట్ అవసరం కాబట్టి ఇది ఒక సిస్టమ్ అక్కడ నడుస్తుంది. అసలు జగన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జైలు పెట్టకపోతే టైట్ ఎలక్షన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇది ఏమవుతుంది, మాకు ఆంధ్రప్రదేశ్లో ఈ గేముల మధ్యలో మా కాంగ్రెస్ అక్కడ లేవకుండా చేస్తున్నారు. అక్కడ బీజేపీ, వైఎస్ఆర్ జనసేన, టీడీపీ, ఈ 4 స్తంభాల ఆట ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో రాజకీయంగా కాంగ్రెస్ అక్కడ లేవకుండా, రాజకీయంగా ఎదగకుండా జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక 10 సీట్లు కాంగ్రెస్కి ఎప్పుడైతే వస్తాయో అప్పుడే రాజకీయంగా అక్కడ బలంగా తయారవుతుంది మాకు కూడా. కాబట్టి ఈ బీజేపీ ఈ 3 పార్టీలను మెయింటైన్ చేస్తున్నది. ఫస్ట్ ఎలక్షన్ వైఎస్ఆర్ తోటి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని మేనేజ్ చేసారు వాళ్ళు, అందుకే 4 సీట్లు వాళ్ళకు వచ్చినాయి అక్కడ. ఇక తెలంగాణలో 8 కొట్టారు వాళ్ళు. నెక్స్ట్ నాకు అనిపించింది ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయంగా అంటే బీజేపీ రాజకీయం ఏం జరుగుతుంది అనేది ప్రెస్ మీట్ ఇది. నేను వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు పని మంత్రుడు, నేను నో డౌట్ ఇట్లా ఆయన పనితనం.